పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచిగో నిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తర్వాత మీ అందరికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓ దివ్యనాయక, తన తపస్సు ఫలించటం వల్లే 14 లోకాలకు నాయకుడైన ఆ శృంగార దేవుడి సాహచర్యం తనకు లభించిందని, ఆ శ్రీనివాసుడికి నచ్చినట్టు ఆయన మెచ్చినట్టు మసలుకోవడమే తన కర్తవ్యము అని ఆ దివ్యనాయక మనోభావాలను వెల్లడిస్తూ సాగిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్. రాగం నళిన కాంతి, గానం చేస్తున్న వారు పవన్ చరణ్. బాపు బాపు నా తపస్సు ఫలించెను, బాపు బాపు నా తపస్సు ఫలించెను, ఏ పునని చెప్పినట్టే ఇకనుండే నేను. బాపు బాపు నా తపస్సు ఫలించెను, ఏ పునని చెప్పినట్టే ఇకనుండే నేను. బాపు బాపు నా తపస్సు ఫలించెను. మత్సరము నాకు తీరే మనసెల్ల నొక్కటాయ, నచ్చుల నా పెనీతో నవ్వగాను. మత్సరము నాకు తీరే మనసెల్ల నొక్కటాయ, నచ్చుల నా పెనీతో నవ్వగాను. విచ్చన విడి జలగు వెంగె మాడ నిన్ను మరి, విచ్చన విడి జలగు వెంగె మాడ నిన్ను మరి, ఇచ్చకురాలనై నీకు ఇకనుండే నేను. విచ్చన విడి జలగు వెంగె మాడ నిన్ను మరి, ఇచ్చకురాలనై నీకు ఇకనుండే నేను. బాపు బాపు నా తపస్సు ఫలించెను, ఏ పునని చెప్పినట్టే ఇకనుండే నేను. బాపు బాపు నా తపస్సు ఫలించెను. నాకు పుట్టే తెరపులన్నీ బాసే, కూడా నీ తొడపై నాపే కూచుండగాను. వేడుకలు నాకు పుట్టే తెరపులన్నీ బాసే, కూడా నీ తొడపై నాపే కూచుండగాను. ఓడక సిగ్గు విడువు ఉల్లసాలాడ నిన్ను, ఈడని సతమై నీకు ఇకనుండే
సిగ్గు విడువు ఉల్లసానాడ నిన్ను ఈడని సతమై నీకు ఇకను నేను బాపు బాపున తపసు ఫలించెను ఏ పునని చెప్పినట్టే ఇకనుండే నేను బాపు బాపున తపసు ఫలించెను నాకు వచ్చే దయ పుట్టే నాలోన చేరి కౌగిలించి ఆపే చెనకగాను తారు కాడ నాకు వచ్చే దయ పుట్టే నాలోన చేరి కౌగిలించి ఆపే చెనకగాను ఈ రీతి శ్రీ వెంకటేశ వెంకటేశయిటు నన్ను కూడితివి ఈ రసము మాని పాయకిగనుండే నేను ఈ రీతి శ్రీ వెంకటేశ ఇటు నన్ను కూడితివి ఈ రసము మాని పాయకిగనుండే నేను బాపు బాపు నా తపస్సు ఫలించెను ఏ పునని చెప్పినట్టే ఇకనుండే నేను బాపు బాపు నా తపస్సు ఫలించెను బాపు బాపు నా తపస్సు ఫలించెను బాపు బాపు నా తపస్సు ఫలించెను నిహాల్ గారు సార్, ఈ కీర్తనలో రితం ఎవరు వాయించారండి? చాలా చక్కటి మంద గమనం, జయకుమార్ గంభీర గమనం. ఇక పవన్ గురించి చెప్పేది ఉంది, మంచి సిద్ధహస్తుడు, ఇక అద్భుతంగా స్వరపరిచారు. ఇది నడిన కాంతి మూర్ఛన చెప్తారు. చక్కటి స్వరసంచారం ఉన్నటువంటి రాగం, చాలా అమ్యూజింగ్ రాగం ఇది. చక్కగా చేశారు వీరిద్దరు కూడా, అభినందన. ఒకటే మాట, అద్భుతం. అంతకు మించి ఇంకేమి రావడం లేదు. ధన్యవాదాలు. ఆ స్వామి నిజంగా ఈ కీర్తన విన్నాడు, మా తపస్సు ఫలించింది. భక్తుడు నిరంతరం ఏం చేస్తాడు అంటే భగవంతుడి దర్శనం కోరి ఉంటాడు, కోరుతూ ఉంటాడు. ఒక్కసారి ఆ దర్శనం లభిస్తే ఇంకా ఆ తర్వాత చెప్పడానికి ఏముంటుంది? ఏమీ ఉండదు. కనుక లక్ష్యం ఎప్పుడు కూడా మన చేతికి అందేంత దూరంలో ఉండాలి, అందకూడదు, అందే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందనంత దూరంలో ఉంటే మనకు నిరాశ మిగులుతుంది. అందేంత దూరంలో ఉండాలి, అందకూడదు, ఊరిస్తూ ఉండాలి, నా తపస్సు ఫలించాలి, అందితే మళ్ళీ ఇంకోటి కోరుకుంటూ ఉంటాం. ఆడ ఈడ అన్న పదాలు మాండలిక పద ప్రయోగాలు. ఈ కీర్తనలో ఈడనే శతమై ఇట నుండే నేను అంటాడు ఆయన. ఈడనే, ఇక్కడనే, ఈ లోకంలోనే ఉంటాను నేను. నాకు ఇప్పటికీ కూడా సారూప్యం చాలు, సాయుధ్యం అక్కరలేదు. నిన్ను చూస్తూ ఉంటే కలిగేటటువంటి తనవి ఈ జీవితాంతానికి సరిపోదు, కాబట్టి చూస్తూ ఉండడమే నాకు ఇష్టం. నీ దర్శనమే నాకు మహద్భాగ్యం అన్నంతటి అపురూప భావనలు అన్నమాచార్య వారు ఈ కీర్తనలో మనకు అందించారు. బాపు బాపు నా తపస్సు ఫలించెను ఏ పునని చెప్పినట్టే ఇకనుండే నేను బాపు బాపు నా తపస్సు ఫలించెను. చేరి కౌగిలించి ఆపే చెనక్కగా తాకగా అన్నది ఒక ఊహాత్మకమైన భావనలు. తర్వాత వచ్చే దశ ప్రాథమికంగా నీ చూపులు నా మీద పడాలి. దృశాద్రాహీయస్య దరదళిత నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపతి కృపయ మామపి శివే. సౌందర్యలహరిలో ఇదే భావన చెబుతూ పరమాత్ముడిని మనం చూస్తున్నాం. పరమాత్ముడు నన్ను చూస్తున్నాడా? ఆయన కన్నుల దృష్టి నా పైన పడితే ఇంతకంటే మించిన తాదాత్మ్య భావన నాకు మరొకటి లేదు అన్నటువంటి పదబంధాలు ఈ కీర్తనలో ఉన్నాయి. మళ్ళీ మొదట పదం ఏది చెప్పానో అదే చెప్పి ముగిస్తాను. అద్భుతం. శుభమస్తు.
నేను చేసినటువంటి సంకీర్తనలో నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ సంకీర్తన అండి ఇది. ఎందుకంటే బాపు ఆ ఎత్తుగడనే బాపు నా తపస్సు ఫలించాడు. దీనికి మాతృక ఏంటంటే శ్రీకృష్ణ తులాభారంలో నారదులు వారికి సత్యభామ శ్రీకృష్ణుని ధారదత్తం చేసినప్పుడు ఘనసాల గారి పద్యం ఒకటి కేదారుగాలో ఉంటుంది, ఏమి తపంతు జని చేసి జనించిన వాడును అని. సో అది అది స్ఫురించింది యాక్చువల్గా నాకు ఇమీడియట్గా, అంటే అదే కేదారుగాలలో చేస్తే బాగుండదు అనేసి నళ్ళకాంతి ట్రై చేశాను. సార్ ఓకే చేశారు, అంతే అద్భుతంగా పవన్ పాడాడు. ధన్యోస్మి. విశ్వకర్త ఎవరో తెలుసుకోవడానికి అన్ని లోకాల గురించి తెలుసుకున్నాను, ఎన్నో పుస్తకాలు చదివాను, మరెంతో పరిశోధించాను. జుట్టంతా తెల్లబడిపోయింది కానీ మూల విరాట్టు ఎవరో తెలుసుకోలేకపోయాను. చివరకు జీవన చరమాంకంలో సత్యాన్ని గ్రహించాను అంటూ జీవితంలో ఎంతో సమయాన్ని వృధా చేసిన తర్వాత శ్రీనివాస తత్వాన్ని తెలుసుకున్నాను. కొంతమంది మానవులకు కనువిప్పు కలిగించే రీతిలో ఇప్పుడు మనం వినబోయే ఈ సంకీర్తన ఒక హెచ్చరిక లాంటిది. ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వర రచనతో పాటు గానం చేయడానికి విచ్చేస్తున్న వారు శ్రీమతి శ్రీనిధి, రాగం వసంత్. తుదనను మానమున తుమ్మిని
చాలా సంక్లిష్టమైన సంగతులు వాడుతూ చక్కగా స్వరపరిచి గానం చేశావు శ్రీనిధి. ఇది ఎంత శృతి? ఒకటి శృతి సార్. ఒకటి. సాధారణంగా గాయని గాయకుల్లో ఒకటి శృతిని సహజంగా తీసుకుని పాడే గాయకులు ఒక వర్గం వాళ్ళైతే, ఐదు ఐదున్నర వర్గం వాళ్ళు వేరే ఉంటారు. రెండే వర్గాలు అంటే మూడు అనేది లేదు, ఎందుకంటే రెండింటికి మధ్యలో ఉంటే ఇటైనా చేరిపోతారు అటైనా చేరిపోతారు. నేను అనుకోవడం ఏంటంటే నువ్వు ఐదున్నరలో కూడా నువ్వు రెండు వర్గాల్లోనూ నువ్వు అవలీలగా నువ్వు గానం చేయగలిగిన గాత్రని ఇది, నీ గాత్రధర్మం అట్లాంటిది. ఇది ఐదున్నరలో అయితే ఇంకా వేరే ఫ్లేవర్ వచ్చి ఉండేదని నా భావం. చక్కగా చేసావు, అభినందనలు. ధన్యవాదాలు. నాయిక విరహావస్థలో ఉన్నది. నాయకుడు ఏదో కారణాన కోపం తెచ్చుకొని ముఖం అటు తిప్పాడు. ఏమిటి మిత్రమా పలక నేరవు, పిలిచిన మాటలాడవే, ఏమి విచిత్రమో పలకదేమిటి నీవిటి మొహము చూపవో అంటూ ఒక చాటికవి ఇలా ఇదే కీర్తనని చదివి రాశాడా విని రాశాడా అన్నట్లుగా ఈ కీర్తన ఎంత అద్భుతంగా ఉన్నది అంటే, నాయకుడు ముఖం అటు తిప్పగానే నాయిక ఇప్పుడు ఏం చేయాలి, నీవే తప్ప ఇతపరం పెరుగను అంటూ ఆయన్ని ఆశ్రయించాలి. ఇక పైన నేను కోపం మాట్లాడను, నీకు నచ్చినట్లుగానే ఉంటాను, పొరపాటుగా కూడా వ్యంగ్యపు మాటలు మాట్లాడను, ఉల్లాసంగానే ప్రవర్తిస్తాను, దయచూపలేదా నా పైన, కౌగలించి ఒక్కసారి తాకితే నేను నీదానను కానా అన్నట్లుగా ఉండే ఈ కీర్తనలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ఈశ్వరుడు పురుషుడు ఒక్క శ్రీ వెంకటేశ్వరుడు మాత్రమే, జగత్తున ఉండే మిగతా లోకమంతా కూడా 84 లక్షల రకాల జీవకోటి అంతా కూడా స్త్రీతత్వాన్ని ఆశ్రయించి ఉంటుంది. మనమంతా కూడా స్త్రీలమే, ఆయన ఒక్కడే పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ పరతత్వాన్ని మనం ఈ కోణంలో ఆలోచన చేయగలిగితే ఈ శృంగార కీర్తన ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక కీర్తనగా భాషిస్తుంది అంటే, శ్రీవారి చరణమును తప్ప మనకింకేమీ ఆశ్రయించే అవసరం లేదు అనేటటువంటి సందేశాన్ని ఈ కీర్తన అందిస్తుంది. బాహ్యంగా చూస్తే వచ్చే శబ్దధ్వనులు వేరు, అంతరార్థాన్ని మనం సమన్వయంతో ఆలోచన చేయగలిగితే హృదయం ద్రవిస్తుంది, స్వామి అనుకుంటాం, కన్నులలో నీళ్లు కారుతాయి, ఆయన పాదములను ఆశ్రయిస్తాము, శ్రీచరణులనే నిరంతరం మనం ధ్యానం చేస్తాం. అంతటి సందేశం ఈ కీర్తనలో ఉంది. అభినందనలు. ధన్యవాదాలు. ఈ సంకీర్తన ఈ ఆల్బంలో కొంచెం నాకు ప్రత్యేకమైనదనే చెప్పాలి. అన్నీ కూడా సాహిత్యాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మోస్ట్లీ అన్ని 9 సంకీర్తనలు బాగానే కుదిరాయి, అంటే తాళాలకు పెద్దగా ఇబ్బంది లేకుండా. కానీ ఈ సంకీర్తన మాత్రం ఏ రాగంలో చేసినా ఏ తాళంలో కూర్చాలనుకున్నా కొంచెం ఏదో ఇబ్బందిగా, అంటే చెయ్యాలి ముగించాలన్నట్టుగా అనిపించే తప్పితే నేను సాటిస్ఫై అవ్వలేకపోయా. మామూలుగా ఇప్పటిదాకా నేను ఏ సంకీర్తన కూడా ఇది నాకు కుదరట్లేదండి అని ఎక్స్చేంజ్ చేసుకున్నది లేదు. రాత్రంతా కూర్చుని ఇదేమిటో తెగట్లేదు, ఆయనకి ఈ సంకీర్తన నేను చేయడం ఇష్టం లేదేమో అని ఒక రకంగా అలిగి పడుకున్నా. మధ్యరాత్రి ఒక 2-2.5 సమయంలో ఎవరో తట్టి లేపినట్టుగా నిజంగా అలా అనిపించి, ఏ శృతిలో అయితే నేను పాడుకుంటూ పడుకున్నానో అదే శృతిలో ఈ రాగంలో బసంతలో హరి అని ఆలపించుకోవడం, తర్వాత పక్కనే ఈ సాహిత్యం చూస్తూ మామూలుగా 3 చరణాలు ఒకటే ట్యూన్తో పాడతాం, కానీ ఈ 1వ చరణం పాడుకున్న తర్వాత 2వ చరణం వేరే ట్యూన్ రావడం, అంటే నేనేదో చెయ్యాలనుకుని కూడా చెయ్యలేదు, అది అయ్యేటప్పటికీ ఏదో నాకే ఆర్ద్రంగా అనిపించి కళ్ళల్లో నీళ్లు, ఇలాంటి అద్భుతమైన సంకీర్తనని నేను ఎలా మార్చుకుందాం అనుకున్నాను. ఆయన ప్రతి అడుగులో ఉండి చేయిస్తున్నాడు, ఆయన అనుగ్రహం వల్లే ఏదైనా కుదురుతోంది అని ప్రూవ్ చేయడానికి మరీ ఇది చేశాడా అనిపించింది. నిజంగా ఇలాంటి ఎన్నో అద్భుతమైన అనుభవాలు మేమందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, ఈ సందర్భంలో ఇది చెప్పాలనిపించింది. కరుణానిధి నీవే కనుగొంచునున్నాడవు, 24 నున్నాడవే దిగతి ఇకను ఓడి విందవీటురా.
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.